నమస్తే. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నేను ట్రైకలర్ దోశ చేయబోతున్నాను. దానికి ముందుగా నేను ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్ తురుమిని, గ్రీన్ కలర్ కోసం కరివేపాకు, కొత్తిమీర తురుమిని రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ దోశల పిండిని ముందుగానే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా. ఈ రకంగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించి వేడెక్కిన తర్వాత దాని మీద దోశని ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాని మీద ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ తురుముని ఈ రకంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆరెంజ్ కలర్ కోసం ఇక్కడ గ్యాప్స్ లేకుండా ఫుల్ మొత్తం అంతా ఫిల్ చేసుకోవాలి. ఈ రకంగా ఫిల్ చేసుకున్న తర్వాత పైన మనం కొంచెం ఆయిల్ వేసుకొని పైన కుక్ చేయడం కోసం మూతను పెట్టి కొంచెం సేపు 5 మినిట్స్ పాటు కుక్ చేయాలి. ఎందుకంటే మనం దోశని ఫ్లిప్ చేయట్లేదు కాబట్టి పైన కూడా క్యారెట్ కుక్ అవ్వడం కోసం నేను మూత పెట్టాను. ఇప్పుడు ఈ దోశ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో దోశని వేస్తున్నాను. గ్రీన్ కలర్ కోసం నేను ముందుగా కరివేపాకుని గ్రైండ్ చేసి పౌడర్లా తయారు చేశాను. దాంట్లోనే సన్నగా తురిమిన కొత్తిమీరను కూడా వేసి గ్రీన్ కలర్ కోసం ఈ దోశ మీద స్ప్రెడ్ చేస్తున్నాను. చూసారు కదా, గ్రీన్ కలర్ కోసం ఈ రకంగా వేసాను. ఇది కూడా దీని మీద కూడా కొంచెం ఆయిల్ వేసుకుని పైన 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత వైట్ కలర్ దోశ కోసం ప్లెయిన్ దోశ పిండితో వైట్ కలర్ దోశ వేస్తున్నాను నేను. చూసారు కదా, ఈ రకంగా వేసేసి దీన్ని కూడా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కూడా మనం ఫ్లిప్ చేయట్లేదు కాబట్టి ఈ 3 దోశలు ప్రిపేర్ అయిపోయాయి. అలాగే ఇంకో రకం దోశ కూడా నేను వేస్తున్నాను. ఒకే దోశలో ట్రై కలర్స్ వచ్చే విధంగా నేను వేస్తున్నాను అన్నమాట. దీనికోసం ముందుగా దోశని వేసి పై పార్ట్లో ఆరెంజ్ కలర్ కోసం ఈ క్యారెట్ తురుముని వేసాను. కింద ఈ కరివేపాకు కొత్తిమీర తరుగుని వేసాను అన్నమాట. ఈ రకంగా ఇంకొక దోశని నేను తయారు చేశాను, కుక్ చేశాను. చూసారు కదా, మొత్తం అంతా తయారైన తర్వాత ఈ రకంగా ఉంది. ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ కలర్స్తో ట్రై కలర్ దోశ రెడీ అయిపోయింది. గార్నిష్ కోసం పక్కన క్యారెట్ అండ్ కొత్తిమీర తురుముతో ప్లేట్లో గార్నిష్ చేసి పెట్టాను. చూసారు కదా, ఇది ఇంకో రకం దోశ అన్నమాట. ఈ రకంగా చాలా ఈజీగా ట్రై కలర్ దోశలు రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అలా చేసినట్లయితే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.